Hi friends, welcome to sarl creations. This video lo ippude maniki latest update aithe vachindi, so daniki sambandhinchina poorthi vivaralu meeku explain chestanu. Ek topic lo velipodam manam. So rashtramlo vidyarthulaku pravalobala vala feejulu taame baristamantu haami, okkokkariki 5000 varaku istamani era, seatla bharthiki konni private degree kalasala paatlu. Rashtramloni gramina pranthallo konni private degree kalasala seatla bharthiki vidyarthulaku rakarakala palobala aithe pedutunnaru. నగరాలు పాత జిల్లా కేంద్రాల్లో కళాశాల ప్రవేశాలు బాగానే ఉన్నా మండల నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కళాశాల సీట్లు నిండడం లేదు. ఫలితంగా ప్రవేశాల కోసం పోటీ పడుతున్నాయన్నమాట. ఇందుకోసం కరీంనగర్ సూర్యాపేట లాంటి జిల్లాల్లో కొన్ని కళాశాలలు పీఆర్ఓలను నియమించుకున్నాయి. ప్రభుత్వ కళాశాలలో ట్యూషన్ ఫీజు లేకుండా పరీక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మా కళాశాలలో చేరితే 3 ఏళ్ళ ఫీజు మేమే చెల్లిస్తాం, హాజరు తక్కువైనా చూసుకుంటాం, 5000 వరకు ఇస్తాం అంటూ కొన్ని కళాశాలల తాలూకా స్థాయిలో ప్రకటిస్తున్నాయన్నమాట. ప్రాంగణ నియామకాలను కూడా కల్పిస్తామని, బస్టాండ్ నుంచి కళాశాల వరకు కూడా ఇక్కడ బస్సులు ఉచితంగా తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఏంటంటే విశ్వవిద్యాలయాలు కోర్సులను బట్టి ఏడాదికి 10,000 నుంచి 15,000 వరకు ఫీజు ఉంటుంది. విద్యార్థులు ప్రభుత్వం నుంచి బోధనా రుసుములు వస్తాయి. సీట్లు ఖాళీగా ఉంటే బదులు ఒక ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇచ్చినా 2 ఏళ్ళ ఫీజు తమకు వర్తిస్తుందని చెప్పేసి భావిస్తున్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 2.97 లక్షల మంది ఇంటర్ సంబంధించి విద్యార్థులు అయితే ఉంటే సిద్ధంగా ఉంటే 480,000 డిగ్రీ సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అందుకోసం విద్యార్థుల వ్యవస్థలో డబ్బులు ఇచ్చి ఇక్కడ అడ్మిషన్స్ అయితే పొంది తీసుకోమంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.